వందనం సార్. ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఒక మానీయుల ఆశయాన్ని కొనసాగించడానికి వాళ్ళ యొక్క ఆశయ సాధనలో భాగంగా పుట్టుకొచ్చిన పార్టీ ప్రస్తుతానికి ధర్మ సమాజ్ పార్టీ. ఇది 13 ఏళ్ల క్రితమే దళిత శక్తి ప్రోగ్రాంగా బయలుదేరి ధర్మ సమాజ్ పార్టీగా అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మాన్యవర్ కాంశీరామ్ యొక్క ఆశయాలని రాజకీయ రూపంలో అధికారంలోకి పోవాలి కాబట్టి అధికారం లేని జాతులు అంతరించిపోతాయి అనేది ఏ మహనీయులు అయితే చెప్పారో ఆ మహనీయుల ఆశయాన్ని శాసనంగా మనం మార్చుకొని చట్టాలు చేసుకొని మరి ప్రజలకి సంపూర్ణమైన రాజకీయ సేవ చేయడంలో భాగంగా పార్టీ ఉండాలని ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాంగ ధర్మాన్ని కాపాడడానికి పుట్టింది సార్. ఓకే, ఇది పార్టీ పుట్టిన నేపథ్యం. కాబట్టి ఈ పార్టీ సబ్బండ కులాల వేదిక. మామూలుగా ఈ పార్టీ ఏమనుకుంటారు అంటే చాలామంది తెలియక ఎవరైతే ప్రారంభించారో వాళ్ళకే అంటిపెట్టి ఆ కులానికి సంబంధించిన పార్టీ అని ముద్రేస్తారు కామన్. ఇది కానీ ఈ వర్గాలకు పార్టీలే లేవన్న సంగతి మేము వచ్చి చెప్పేదాకా కూడా తెలియని పరిస్థితి. ఉన్నటువంటి పార్టీలే మా పేద వర్గాల పార్టీలుగా సుదీర్ఘకాలంగా అలవాటు చేయించారు. కాబట్టి వీళ్ళకి తెలియదు అసలు అంబేద్కర్ రాజకీయ వేదికలు నడిపించిండి అనే సంగతి చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసిన మేధావులు కూడా చెప్పరు. ఎందుకు అంటే అగ్రకులాలే రాజకీయాలను శాసిస్తారు, మొత్తం సమాజాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ఒక అత్యంత ప్రణాళిక చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ రాజకీయ వేదికల్ని సహజంగానే హైప్ కానియరు, సమాజంలో గొప్ప ప్రచారానికి రానియరు. మాకున్న మార్గం, మాకున్న బలం ఏంటంటే మేము సంఖ్యాపరంగా పెద్ద బలగం. మా పెద్ద బలగానికి మా ఉద్దేశాన్ని రాజకీయంగా కూడా చెప్పాలి, సామాజిక ఉద్యోగపరంగా అన్ని విషయాలు నేర్పించాలి, సాంస్కృతిక పరంగా కూడా అన్ని నేర్పించాలి. కాబట్టి గౌరవ సోషియాలజిస్ట్ డాక్టర్ విశారదన్ గారు సుదీర్ఘ ప్రయాణంలో నుంచి ఒక తాత్విక చింతన కలిగి ఈ మహనీయుల ఆశయాన్ని తెలంగాణ గడ్డ మీద ఎట్లానైనా గెలిపించాలని చెప్పి ఈ పార్టీని తీసుకురావడం జరిగింది. ఇది రాజ్యాంగ ధర్మాన్ని, బడుగు బలహీన వర్గ ధర్మాన్ని, ఈ అంతిమంగా ఈ దేశ ధర్మాన్ని గొప్పగా కాపాడడానికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ సార్.